राष्ट्रव्याप्त 60 కేంద్రాలలో సుమారు 60,000 మంది గుడిసెలేసుకొని పేదలు తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. చాలా దీన స్థితిలో ఆ గుడిసెవాసులు పాము కాట్లతోటి అదే విధంగా విద్యుత్ సౌకర్యం లేక మంచినీటి సౌకర్యం లేక ఇట్లాంటి అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది మా దృష్టికి రావడం జరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కారంతో పాటు ప్రధానంగా ఇండ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ మేరకు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 60,000 మంది గుడిసెవాసులు ఈ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క సమస్యలు ఈ రోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. అట్లాంటి సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నాల్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా గడిచిన డిసెంబర్లోనే గుడిసెలు లేని దేశంగా చూస్తారని చెప్పిండు. ఆ మోడీ గారి వాగ్దానాలు కూడా అమలు చేయట్లేదు. ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దూబుచులాడుకుంటూ ఇవాళ పేద ప్రజల్ని నిత్యం మోసం చేస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసమనే 10 సంవత్సరాల నుంచి గుడిసెలేసుకున్న పేదలకు ఇప్పటివరకు కూడా పట్టాలు ఇవ్వలేదు. అట్లాగే పక్క ఇల్లు నిర్మించిన పరిస్థితి లేదు. మేము గనుక అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ వస్తుంది అని చెప్పాడు. ఏదండి బంగారు తెలంగాణ? ఇవాళ గుడిసేసుకోవడానికి జానెట్ జాగా ఇయ్యని మీరు ఇలా బంగారు తెలంగాణ తెస్తారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేదలందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5.5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా పేదలందరికీ కూడా వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేదలందరినీ కూడా తీసుకెళ్లి మేము గృహ ప్రవేశం చేపిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక రాష్ట్రానికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద మేము అన్ని రాష్ట్రాలకు ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇండ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి కోట ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ ఒక డబుల్ బెడ్రూమ్లు కట్టించిన పాపన లేదు. కొన్ని కట్టించారు, వాటికి ఇప్పటికీ పంపిణీ జరగలేదు. కాబట్టి వెంటనే వాటిని పంపిణీ చేయాలని చెప్పి ప్రజా సంఘాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టించుకునే విధంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇండ్లు లేని పేదలు వరంగల్ నగరంలో సుమారు 50,000 కుటుంబాలు ఇండ్లు వేసుకొని నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి పక్క గృహాలు నిర్మించాలని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతుంది.